మొన్న నిర్భయ నిన్న దిశ ఈ రోజు భవ్యశ్రీ ఎటుపోతుంది లోకం మనం ఎక్కడ ఉన్నాం ఆటవిక ప్రపంచంలో ఉన్నామా నవనాగరిక సమాజంలో ఉన్నామా ఆడపిల్ల మీద వయసు వచ్చిన ఆడపిల్ల మీద తండ్రే చెయ్యేడు అన్నదమ్ముల్నే దూరం పెడతారు అటువంటిది ఎవరిస్తున్నారు హక్కు ఆడపిల్లల్ని పాశవికంగా ఆటవిక పద్ధతుల్లో అత్యాచారం చేసి చంపేసే హక్కు ఎవరిస్తున్నారు బలమైన చట్టాలు బలమైన శిక్షలు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు తమ ఇష్టారాజ్యంగా ఆడపిల్లల్ని తమ సొత్తుగా భావించి తమ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు నిన్న కాక మొన్న చూసుకుంటే భవ్యశ్రీ 17 ఏళ్ల అమ్మాయి అమ్మాయిని ఈ నలుగురు యువకులు కలిసి అత్యంత ఆటవికంగా సామూహిక అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి బావిలో పడేసిన సంఘటన చూసాం ఇవాటికి కూడా మా గవర్నమెంట్ లో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అన్న మన రోజం ఎక్కడికి వెళ్ళిపోయింది మాట్లాడితే వచ్చే ఓ టకటకటకటక ప్రెస్ మీట్లు పెడుతూ పవన్ కళ్యాణ్ గారు తిట్టమంట వస్తుంది సాటి మహిళకు అన్యాయం జరిగిందే ఎందుకు బయటకు రాలేదు ఆవిడ అలాగే వాసిరెడ్డి పద్మ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు నోటీసులు ఇవ్వడానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మహిళలు అనేసారనే వాసిరెడ్డి పద్మ తన టర్మ్ పూర్తయినా కూడా ఇంకా నేను మహిళా కమిషనర్ని అనుకుంటూ ఆవిడ హంగు ఆర్భాటాలతో ఆవిడ తిరుగుతుంది ఇవాళ ఈ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎందుకు బయటకు రాలేదు హోంమంత్రి మహిళ అయ్యుండి హోంమంత్రి ఆడపిల్లల అత్యాచారాలు జరుగుతున్నాయంటే తల్లిదండ్రుల పంపకం కోసం మాట్లాడుతుంది ఆవిడెందుకు బయటకు రావట్లేదు ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడంటే మహిళా ముఖ్యమంత్రిని సంబోధించే మన ముఖ్యమంత్రి ఏమైపోయాడు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చట్టాలు బలమైన చట్టాలు తీసుకురావట్లేదు దిశా చట్టం అని తీసుకొచ్చారు దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని కేంద్రం వెనక్కి పంపించేస్తే బిల్ పాస్ చేయకుండా దానికి హంగు ఆర్భాటాలతో దిశా పోలీస్ స్టేషన్లు దిశా యాప్లు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కానీ ఒక్క ఆడపిల్లకైనా దిశా యాప్ దిశా చట్టం ఏం చెప్పారు ఏదైనా నేరం చేసినప్పుడు 21 రోజుల్లాగా నిందితుని పట్టుకుని శిక్షిస్తామా అని అన్నారు ఎవరు ఒక్కడే ఒక్క నిందితునైనా శిక్షించిన సంఘటనలు మనం చూసాము దేనికోసం చట్టాలు తీసుకురావడం బలవంతులకు బలంగాను బలహీనులకు బలంగా బలహీనంగాను మారుతున్నాయే గారి చట్టాలు ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఒక్కసారైనా ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే చట్టాలు తీసుకొస్తున్నారా అటువంటి శిక్షలు ఏమైనా వేస్తున్నారా ఏ మగాడికి అధికారం ఉన్నది మహిళా లోకం అంతా సిగ్గుపడాల్సిన సంఘటన ఇది ఖచ్చితంగా భవ్యశ్రీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణ ఈ యువకులు ఎవరైతే ఉన్నారో ఈ అత్యాచారాన్ని పడిపడ్డ ఆ యువకులని వెంటనే పట్టుకుని శిక్షించి మరొక యువకుడు గాని మన మగాడు గాని మృగంలా మారి ఆడపిల్లల మీద గాని మహిళ మీద గాని చెయ్యి వేయాలంటే భయపడే అంత బలమైన శిక్షలు వెయ్యాలని మేము ఈ దిక్కుమాలిన రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాం ఎందుకంటే దిక్కులేని రాష్ట్రం అని ఎందుకు అంటున్నామంటే రాజధాని లేని రాష్ట్రం ప్రపంచంలో మన ఒక్కటి అలాంటి రాజధాని లేని రాష్ట్రానికి మహిళలకు న్యాయం జరుగుతుందని మేమైతే అనుకోవట్లేదు కానీ జనసేన పార్టీ తరఫున వీర మహిళా విభాగం తరఫున భవ్యశ్రీకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము వి డిమాండ్ జస్టిస్ ఫర్ భవ్యశ్రీ